డెఫినెట్గా ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం అంకితమై పనిచేస్తాం. మేమేం కుంగిపోవడం లేదు మూర్తి గారు. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజల్లో నిలబడడం, ప్రజాపక్షం ఉండడం అనేటువంటిది శాశ్వతం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక ఆకాంక్షలతో వచ్చింది. వాళ్ళని పని చేస్తే చూస్తాం. ఒకవేళ ప్రజలకు మంచిగా పనిచేస్తే శభాష్ అంటావు, ఒకవేళ తప్పులు చేస్తే డెఫినెట్ గా ప్రజల పక్షం నిలబడి పోరాడతాం మూర్తి గారు. ఏ సార్, ఇక బీజేపీకి సంబంధించి చూస్తే అఫీషియల్ గా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి దుబ్బాకలో అభ్యర్థి రఘునందన్ రావు ఓడిపోయారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా హుజురాబాద్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ రెండు చోట్ల కూడా వెనుకంజలో ఉన్నారు. గతంలో కిషన్ రెడ్డి పోటీ చేసేటటువంటి నియోజకవర్గం అంబర్పేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలిచారు. సో ప్రముఖులు చాలామంది ట్రైలింగ్లో ఉన్నారు, కొంతమంది ప్రముఖులు గెలుపు బాటలో ఉన్నారు. మొత్తమే చూస్తే విజయం దాదాపు ఖాయమైపోయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి భారీగా అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీగా గాంధీభవన్కి బయలుదేరారు. ఈ గెలుపు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ప్రజలకి అంకితం అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. December 9 ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో. రామ్మోహన్ రెడ్డి గారు, దేవప్రసాద్ గారు మాట్లాడుకుంటా యాంత్రిక పరమైనటువంటి విషయాలు కాదు, కొన్ని మంచి పనులు కూడా మేము చేసినామంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, చీమ తలకాయ అంత మంచి ఉన్నప్పుడు, ఏనుగు తలకాయ అంత చెడు ఉంటున్నప్పుడు చెడే కనిపిస్తుంది, మనం మర్చిపోవద్దు. ఈరోజు అమరవీరుల స్థూపం